ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. నా ప్రియ దైవజనాంగమా, మానవుని యొక్క బలం తాత్కాలికమైనది, పరిమితంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క బలం అపరిమితమైనది, సహస్రకార్యాలను జరిగిస్తుంది. ఆయన బలవంతుడైన దేవుడు కనుక ఆయనను ఆశ్రయించినట్లయితే మనలో ఉన్న సమస్త బలహీనతల నుండి విడిపించి బలముతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన బలముతో సంఘాన్ని హింసిస్తూ సంఘానికి కీడు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో దేవుడు దర్శించినప్పుడు పౌలు గారు ఆత్మబలం పొందుకున్నాడు. ఒకప్పుడు పౌలు దూషకుడు, హింసకుడు, హానికరుడు. అయినా పౌలు గారు దేవుని యొక్క బలం పొందుకున్నప్పుడు అనేక సంఘాలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఒకప్పుడు పౌలు గారు ఎన్నో కష్టాలు, నిందలు అనుభవించాడు. అటువంటి పౌలు గారు దేవుని యొక్క బలం పొందుకొని 14 వ్రాసి అనేకులను బలపరిచాడు. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడునే బలవంతుడను అని సాక్ష్యమిస్తున్నాడు. అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు. అలాగునే సంసోను దేవుని యొక్క ఆత్మబలంతో నింపబడినప్పుడు చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్నితో కాల్చబడి జనపనార వలె మార్చబడి చేతికి ఉన్న సంకెళ్ళు కూడా తెంచబడినవి. గాడిద యొక్క దవడ ఎముక చేత 1,000 ఫిలిస్తీయులను హతము చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా బలహీనపడుతున్నారా? ఆర్థికంగా బలహీనపడుతున్నారా? శారీరకంగా బలహీనపడుతున్నారా? ఆత్మీయంగా బలహీనపడుతున్నారా? ఇప్పుడే దేవుని యొక్క బలంతో నింపబడతాం. ఆయన బలం నీలో ఉన్నప్పుడు సమస్తమును చేయగలుగుతాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా యేసయ్య, మీ నామమునకు వేలాది వందనములు. మాకున్న కష్ట నష్టములను బట్టి మేము దినమెల్లా బలహీనపడుతున్నప్పుడు మమ్మల్ని దర్శించి మీ బలముతో నింపి నడిపిస్తున్నావు. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మేము కూడా గొప్ప కార్యములను జరిగించటానికి మీ కృప చూపించండి. మా ప్రియులు ఎందరైతే శారీరక బలము లేక ఆత్మీయ బలము లేక కృంగిపోతున్నారో అట్టి వారందరినీ దర్శించి నీ బలముతో నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.